హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ధనుష్. సో ఈరోజు మనతో పాటు ఆశా మూవీలో మెయిన్ లీడ్ చేసిన సోనియా గారు మనతో పాటు తనతో మాట్లాడి స్మాల్ చిట్ చాట్ చేద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశా మూవీకి వచ్చేసి నేను ట్రైలర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేను విన్నది ఆర్జీవి గారి వాయిస్. సో అందులో ఏం చెప్పారంటే ఈ చిత్రం ఏ ఒక్క పర్సన్ని కానీ ఏ ఒక్క సంఘటనని కానీ ఉద్దేశించింది కాదు అని చెప్పారు. సో సినిమాలో ఏం చూపించబోతున్నారు? ఆశా ఎన్కౌంటర్ ద మూవీస్. సో ఈ కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ మై అంటే ఏం చూపించబోతున్నాం అంటే చెప్పండి చెప్పండి. సో ట్రైలర్లో మీరు ఏం చూసారో దాని చుట్టూ, సో ఆ ఇన్సిడెంట్ చుట్టూ ఏం జరిగింది అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ నాట్ ఓన్లీ ద విక్టిమ్ పర్స్పెక్టివే కాకుండా ఇంకా ట్రైలర్లో మీరు చూసారు కదా, నేను చేసిన రోల్ దే కాకుండా నా చుట్టూ జరిగిన ఏం ఇన్సిడెంట్స్ అండ్ వాట్ ఆర్ ద పర్స్పెక్టివ్స్ యూ కెన్ సీ అనేది చూపించారు మూవీలో. అండ్ యా, ద టైటిల్ ఇట్సెల్ఫ్ సేస్ అండ్ ఆర్జీవి గారు చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ మన చుట్టూ రోజు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మనం విన్నవి ఉన్నాయి, కొన్ని మనం విననివి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాదు, చాలా మనం విననివి ఉన్నాయి. కొన్ని మాత్రమే చాలాసార్లు రిపీటెడ్గా విన్నవి ఉన్నాయి. సో ఒక మూవీ రాగానే మనం రిలేట్ చేసుకోవడం కానీ దాంట్లో తప్పలేదు రిలేట్ చేసుకోవడంలో కానీ, ఇటువంటి మొన్నదే జరిగింది కదా, అంతమంది జరిగింది కదా అని చెప్పేసి రిలేట్ చేసుకోవడంలో తప్పలేదు అని అంటున్నాను నేను. సో దెర్ ఆర్ లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. సో ఒక్కొక్కరికి ఒక్కో వ్యూ ఉంటుంది. సో మై రోల్ ఈజ్ టు యాక్ట్ ద రోల్ విచ్ ఐఎమ్ ఆఫర్డ్. ఐ కెప్ట్ అప్ ద రోల్ అండ్ ఐ డిడ్ మై పార్ట్ ఇన్ దిస్ మూవీ. ఫస్ట్ ఏం చెప్పారు మీకు అంటే ఇది ఆ ఇన్సిడెంట్ అని చెప్పారు, లేదంటే ఒక సినిమా ఉంది ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అని చెప్పారు? నేను ఈ స్టోరీ త్రూ నేను ఇది చూపించాలనుకుంటున్నాను, ఇది చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఇస్ వై ఐ వాంటెడ్ టు టేక్ అప్ దిస్ మూవీ. అండ్ ఇది దీని గురించి ఎవరు మాట్లాడరు. వీటి గురించి మనం ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నప్పుడు వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడతాము, కానీ కొన్ని విషయాలు అసలు మనం కన్సిడర్ చేయము, కొన్ని విషయాలు మాట్లాడము. సో ఈ మూవీ త్రూ నేను అవి చూపించాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆర్జీవి గారు చెప్పారు. దాని ప్రకారమే ఆయన అవుట్పుట్ కూడా తీసుకొచ్చారు. ఆనంద్ చంద్ర గారు కూడా కోఆర్డినేట్ చేసి అదే అవుట్పుట్ వచ్చింది. సో దాట్స్ వాట్ అంటే నేను ఆ స్టోరీ ఆ సార్ చెప్పి అప్పటి నుంచి ఆ స్టోరీ ఏం స్టోరీ తీద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు, దాని తగ్గట్టుగానే ఐ ఆల్సో ప్రిపేర్డ్ అండ్ ఐ గేవ్ మై 100% టు ద రోల్. సో ఆర్జీవి గారి డైరెక్షన్, ఆర్జీవి గారి ప్రెజెన్స్ అని చెప్పిన, సో ఏ టు జెడ్ ఆర్జీవి గారు చూసుకుంటారు అని చెప్పి అయితే ఒక ఇన్ఫర్మేషన్ మాకుంది. సో ఈ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? అబ్సల్యూట్లీ సార్, మొత్తము లైక్ హీల్ నాట్ లీవ్ ఎనీ 1 second ఆఫ్ ద మూవీ ఆర్ ద షూటింగ్ పార్ట్. మేజర్ పార్ట్స్ ఆఫ్ ద మూవీస్ ఆర్ డైరెక్ట్లీ షాట్ బై ఆర్జీవి గారు అండ్ ఫ్యూ అదర్ పార్ట్స్ ఆర్ షాట్ బై ఆనంద్ చంద్ర గారు. అండ్ ఈ ఆనంద్ చంద్ర గారు షూట్ చేసిన మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ త్రూవే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గర నుంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, ఏ సీన్ ఎలా రావాలి, ఏది కవర్ చేయాలి అన్న దాని గురించి ప్రతిదీ కూడా ఆర్జీవి గారికి తెలియకుండా ఏ ఒక్క చిన్న ఆస్పెక్ట్ కూడా ఉండదు. బోత్ ఆఫ్ దెమ్ అంత కోఆర్డినేషన్ ఉండి తర్వాతనే ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మీ సెలెక్షన్ ఎలా జరిగింది ఈ సినిమాకి? ఐ డింట్ గివ్ ఎనీ ఆడిషన్ ఫర్ దిస్. వన్ ఆఫ్ ద ఏడీస్ హూ వర్క్డ్ ఫర్ బిఫోర్ మూవీస్, ఇదివరకు నేను మూవీ చేసిన దాంట్లో ఆర్ట్ డైరెక్టర్గా చేశారు, ఈ మూవీలో అసోసియేట్ డైరెక్టర్గా చేశారు. ఆయన రిఫర్ చేశారు అనమాట, వాళ్ళు డిస్కషన్స్లో ఉండి ఆర్టిస్ట్ని వెతుకుతున్నప్పుడు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, షీఈస్ ఆల్సో లుకింగ్ ఫర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అని నన్ను రిఫర్ చేశారు. చూసిన తర్వాత నేను సార్ దగ్గరికి వచ్చి మాట్లాడాను, మాట్లాడిన తర్వాత ఇంకా ఒప్పుకున్నాను అన్నమాట.
సో స్టోరీ విన్న తర్వాత ఐ ఆల్సో థాట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఆడిషన్స్ ఏమైనా జరిగినాయా మీరు డైరెక్ట్? లేకపోతే అర్జున్ గారితో బిఫోర్ కూడా మీరు ఒక సినిమా చేసిన్నారు కాబట్టి అట్లా ఏమైనా ఇంటర్వ్యూ? నో, యాక్చువల్లీ ఐ వాస్ కాల్డ్ ఫర్ ఆశ ఎన్కౌంటర్ ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ మేము షూట్ స్టార్ట్ చేసింది డ్యూరింగ్ ద జర్నీ, కోవిడ్ వచ్చి ఈ మూవీ స్టాల్ అయింది, లైక్ పాస్ అయిన తర్వాత కోవిడ్ ఆ టైంలో మళ్ళీ ఇక్కడ ఈ మూవీలో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతే ఆయనకి శాంతి అనే రోల్కి కూడా నువ్వు సూట్ అవుతావు అని చెప్పేసి కరోనా వైరస్ మూవీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దిస్ వాజ్ ద ఫస్ట్ మూవీ వీ అగ్రీడ్ ఫర్ అండ్ వీ మెట్ అపాన్. కాకపోతే ఆ మూవీ తొందరగా ముందు షూట్ ముందు రిలీజ్ అయింది, షూట్ అయిపోయింది రిలీజ్ అయిపోయింది. ఇది కొంచెం పాస్లు ఉండే అనమాట మధ్యలో కోవిడ్ వల్ల అంతా. అండ్ హీ వాజ్ వెరీ ష్యూర్ దట్ హీ హ్యాస్ టు రిలీజ్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ అని. సో అంటే ప్రపంచంలో ఏ పర్సన్ అని ఈజీగా అర్థం చేసుకోవటం ఒక ఆర్జీవీ గారి తప్ప ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్క ముక్క కూడా అర్థం కాడైనా. ఇవాళ ఒకలా ఉంటారు, పొద్దున్న ఒకలా ఉంటారు, నైట్ ఒకలా ఉంటారు. సో మీరు ఎంతవరకు ఆయన చదివారు, ఎంతవరకు అబ్జర్వ్ చేశారు, ఆయన ఆయన ఎలా ఉంటాడు సెట్స్లో కానీ, ఆయనతో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి ఒకసారి. సో ఫర్ ద మ్యాటర్ ఎవ్రీ పర్సన్ ఈజ్ లైక్ దాట్ ఆన్ దిస్ ఎర్త్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ఉంటారు. గట్టిగా ట్రై చేసి అర్థం చేసుకోవచ్చు, అరే వీడి సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తాడు, వీడి సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తాడు, ఆర్జీవీ ఏ సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తాడు మనం ఎవరికి తెలియదు. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, అట్లా ఉంటుంది బిహేవ్ మనీ మొత్తం. అంటే నాకంత నాకంత సిచ్యువేషన్స్ తగ్గట్టు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటారో అంత చదివి అంత అవసరం పడలేదు, అంత టైం నేను తీసుకోలేదు. మై పార్ట్ వాజ్ టు ప్లే ద రోల్ అండ్ లెర్న్ వాట్ ఎవర్ ఈస్ రియలీ గుడ్ ఫ్రమ్ హిమ్. అంటే మీరు బిఫోర్ కూడా ఆర్జీవీ గారి గురించి విని ఉంటారు, న్యూస్లో కానీ ఇంటర్వ్యూస్ కానీ చూసే ఉంటారు. సో ఒక మైండ్ సెట్ అట్లా వెళ్ళిపోతుంది ఆర్జీవీ గారు అంటే ఇది అని. వన్స్ మీరు ఆర్జీవీ గారిని కలిసిన తర్వాత ఏమన్నా ఒపీనియన్ చేంజ్ అయిందా, లేకపోతే అదే ఒపీనియన్ ఉందా? ముందు ఆర్జీవీ గారిని కలిసే ముందు అంటే ఆయన ఇచ్చే డిఫరెంట్ కామెంట్స్ మీద నేను విని ఊరుకునేదాన్ని, అంతే విని. మనకెందుకులే అంత పెద్ద అనాలిసిస్ ఏం చేయలేదు అంతా. ఏదైనా మంచి కామెంట్ ఏదైనా ఉంటే, ఎస్పెషలీ మీ టూ అప్పుడు హీ వాజ్ ఫర్ విమెన్, ఆయన మీద అసలు ఏమీ కంప్లైంట్స్ లేవు అండ్ ఏమీ రాలేదు, అండ్ హీ వాజ్ ఫర్ విమెన్. సో దాట్స్ వెన్ మేజర్గా తెలిసింది నేను కొంచెం విన్నాను అంటే. అదర్వైజ్ ఐ హవ్ సీన్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఓన్లీ, డైరెక్టర్ ఫర్ ఫ్యూ అదర్ మూవీస్, మంచి మూవీస్కి డైరెక్టర్ అని మాత్రమే నేను గుర్తుపెట్టుకున్నా. ఐ హవ్ నెవర్ ఫాలోడ్ రామోయిజం ఆర్ ఎనీ అదర్ ఆఫ్ హిస్ ఎపిసోడ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఈవెన్ నౌ ఐ డోంట్ ఫాలో రామోయిజం ఆర్ ఎనీ అదర్ ఆఫ్ హిస్ దిస్ థింగ్స్. బట్ ట్వీట్స్ ఇప్పుడు ఈ మధ్యలో ట్వీట్స్ మాత్రం ఆఫ్టర్ షూటింగ్ ఐ కంటిన్యూస్లీ ఫాలో హిస్ ట్వీట్స్, వాట్ ఎవర్ హిస్ షేరింగ్ హిస్ ఒపీనియన్స్ ఆర్ లైక్ దాట్. ముందు కలిసే ముందు కలవన్ తర్వాత అంటే కలిసిన తర్వాత ఐ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్. యాక్చువల్లీ కలవక ముందు మనకెందుకు లే వాళ్ళతోనే అన్నట్టుగానే కొంచెం దూరం. ఇట్స్ నాట్ అబౌట్ నెగిటివ్ వై, బట్ అంత ఫాలో అవ్వాల్సింది లేదు, అంత కీన్గా నేను నేర్చుకోవాల్సిందంత కూడా లేదు అన్నట్టుగానే ఉండే. బికాస్ ఈస్ టెక్నికలీ వెరీ గుడ్ ఇన్ మూవీస్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎనీ అంబిషన్ టు బీ రియలీ గుడ్ ఇన్ టెక్నికల్ వైస్. నేనేం డైరెక్టర్ కావాలని రాలేదు. సో నేను డైరెక్టర్ కావాలని వచ్చింది అంటే ఆయనని ఫాలో అయ్యేదాన్ని డైరెక్టర్గా. టెక్నికల్లీ తప్పులేదు అలానే తప్పులేదు, అలా ఫాలో అవ్వడంలో తప్పులేదని కదా. ఐఎమ్ స్టిల్ బడింగ్ ఆర్టిస్ట్ అండ్ నేను ఇప్పుడు రీసెంట్గా ఎవరు వస్తున్నారో అవే చూస్తాం కదా జనరల్లీ. సో అంత డైరెక్టర్స్ని ఫాలో అయ్యేంత అంత అంత ఫాస్ట్గా కూడా లేకుండా నేను అంత ఐ వాజ్ నాట్ రియలీ మోర్ ఇన్ టు మూవీస్. ఐఎమ్ దెన్ ఎక్స్ప్లోరింగ్ మై ఆపర్చునిటీస్. సో నేను కూడా కొత్తనే మూవీస్లో ఆపర్చునిటీస్ నాకు కూడా అప్పుడప్పుడే వస్తున్నాయి, అప్పుడప్పుడే అందరు తెలుస్తున్నారు. సో అదే టైం కదా అంత ఎప్పుడు ఫాలో అయ్యి నేర్చుకునేదంతా కూడా ఏం లేదు అక్కడ. సో అంతే ఐ వాజ్ అవే. తెలిసిన తర్వాత వి నో దట్ పర్సన్ పర్సనల్లీ కాబట్టి ఐ ఫాలో హిమ్. ఓకే, వాట్ ఈస్ హిజ్ ఒపీనియన్ ఆన్ దిస్, వాట్ కుడ్ బి హిజ్ ఒపీనియన్ ఆన్ దిస్ అని చెప్పేసి చూస్తున్నాను నేను. హీ విల్ హ్యావ్ ఏమైనా రాంగ్ అనిపించినప్పుడు ఆయనకి మెసేజ్ చేయడం కానీ చేస్తారు, మనకెందుకు వదిలేస్తారు అది కూడా. అలా ఏం చేయను. ఇఫ్ హీ సే సంథింగ్ టు మీ ఐ డెఫినెట్లీ సే నో ఐ డోంట్ అగ్రీ అని చెప్పగలిగేంతనైతే నాకు ఉంది. నాతో ఏమైనా షేర్ చేసుకుని ఎస్ దెర్ వర్ ఇన్స్టెన్సెస్, నాకైతే అది ఏమంత కరెక్ట్ అనిపించట్లేదు సార్ ఇలా అని చెప్పేసి అన్న ఛాన్సెస్ ఉన్నాయి.
లైక్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కరోనా వైరస్ మూవీ షూట్ జరుగుతోంది, అప్పుడే మనం ఈ యాక్టర్ సూసైడ్ చేసుకున్నారు కదా, బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సూసైడ్ అయింది. సార్ అప్పుడు జిమ్ చేస్తుండే, అందరం ఈవినింగ్ షూట్ అయిపోయింది, జిమ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటా ఉండే, సోనియా నువ్వు ఎప్పుడైనా నేను సూసైడ్ చేసుకుంటే చేసుకుంటా అని నువ్వు ఎప్పుడైనా ఊహిస్తావా అన్నాడు. డెఫినెట్లీ అని అన్నా. సో దెన్ యూఆర్ ఎ ఫుల్ అన్నారు. ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఎ ఫుల్, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దట్ కుడ్ బి ఎనీ మూమెంట్. అది నువ్వు ఎంత లెజెండ్ అయినా, ఎంత పెద్ద అయినా, ఎంత చిన్న అయినా, దట్ ఈస్ అ స్పర్ ఆఫ్ మూమెంట్ సూసైడల్ టెండెన్సీ అనేది. సో మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సార్ అన్నా నేను, ఎందుకంటే హీ లివ్స్ ఎలోన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ హీస్ మోర్ ఇన్ టు మూవీస్ అండ్ అంతే రైట్. ఎనీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ హీ కుడ్ ఫీల్ అండ్ దాట్ లోన్లీనెస్ ఆ లేకపోతే ఏమన్నా కావచ్చు రీజన్. అంత స్ట్రేంజ్ కూడా ఏం లేదు, అంత పెద్దగా సూసైడ్ టెండెన్సీ రాదు అనంత మనిషి అయితే ఏం కాదు, మనుషులమే. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, ఆర్జీవీగా లోన్లీగా ఉంటారన్న ఫస్ట్ వ్యక్తి మీరే. ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా మీరే, ఎవరు అనుకోరు అట్లా. బట్ హీ లివ్స్ ఎలోన్ ఇన్ హిస్ హోమ్ నో. అండ్ మేము కరోనా వైరస్ షూట్ చేస్తున్నప్పుడు చూసాం మేము, అది వరకు చూసాను నేను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ వర్క్స్ అండ్ వన్స్ హిస్ వర్క్ ఇస్ డన్ హీ జస్ట్ గోస్ టు స్లీప్ అండ్ మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే హీ స్టార్ట్స్ విత్ కాఫీ అండ్ వర్క్. మళ్ళీ అప్పుడు కూడా మీరు మధ్యలో వోడ్కా మర్చిపోయారు అట్లా? ఐ డోంట్ కేర్. అలాగే మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ కానీ, ఒక మీ షూట్ అయిపోయిన తర్వాత, ఆర్జీవీ గారు ఉమెన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే ఏం చూసి మీరు ఏమైనా ఇన్సిడెంట్స్ చూసా, లేదంటే మీతో ఏమన్నా అట్లా బిహేవ్ చేశారా, ఏమన్నా ఉందా? దట్స్ అ పర్సనల్ ఒపీనియన్. నాతోనే ఎలాగా బిహేవ్ చేస్తారు మనుషులు అనే దాని మీదే నేను చెప్పగలుగుతాను కదా. సో నాతోనే రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేశారు. అండ్ వెన్ ఐ సెడ్ నో ఐ కెనాట్ డూ దిస్, ఎస్ హీ అగ్రీడ్. ఈవెన్ దో ఐమ్ అ స్మాల్ ఆర్టిస్ట్ బిగినర్, he agreed for whatever I said, like, you know, I cannot do this, and that's fine, can you do this thing at least, idi cheyagaltavanu ani cheppesana. Yes sir, I can do. Ante nenu idi cheyali ani anukunedi idi chupinchadaniki, are you comfortable to do this ani adigevalu anamata. So that's where I found respectful and good. అండ్ యా, ఆ కన్సెంట్ ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది పెట్టేలాగా బిహేవ్ చేయడం కానీ అలాగా ఏం ఉండదు. లైక్ ఎనీబడి సెడ్ ఆర్ లైక్ ఎనీబడి కుడ్ యునో, ఐ హవ్ సీన్ పీపుల్ దూరం నుంచి కూడా, యూనో, ఈవెన్ సిట్టింగ్ ఇన్ దిస్ డిస్టెన్స్ దే షో దేర్ సైన్స్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ అండ్ డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వాళ్ళు చాలా ఉండకుండా ఉండే వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం. హీ డజంట్ బిలాంగ్ దేర్. ఇఫ్ హీ థింక్స్ దట్ ఐఎమ్ బ్యూటిఫుల్, హీ సేస్ దట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఇఫ్ హీ థింక్స్ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, ఐ డోంట్ థింక్ ఎన్ యాక్టర్ షుడ్ బీ లైక్ దిస్ అని అంటారు. సో వెంటనే చెప్పేస్తారు అండ్ ఐఎమ్ ఓకే టు టేక్ దాట్ ఇన్స్టెడ్, యునో, తెలియకుండా అంత చేసే వాళ్ళు. So that's how he is respectful. And whenever we are on the sets also, even being a good big director, ఎప్పుడు హీ టేక్స్ కేర్, లైక్ ఆర్టిస్ట్ ఎక్కడైనా నించొని ఉన్నా కూడా గెద్దెం సీటెడ్ అని చెప్పేసి చెప్తారు. ఆయన వేరే పనులు చేస్తూ అటు ఇటు వెళ్తూ ఆయన చాలా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆయన కూడా మమ్మల్ని చూస్తే ఎందుకు నించోబెడుతున్నారు, కూర్చోబెట్టండి అని చెప్పేసి, అట్లాంటివన్నీ హాస్పిటాలిటీ కూడా చాలా ఉంటుంది. సో వాట్ ఎల్స్ షుడ్ ఐ సే అబౌట్ రెస్పెక్ట్ ఇన్ హిస్ మ్యాటర్. సో మీ వరకు మీకు రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోవడం తప్పేం లేదు. యా, పర్సనల్ ఒపీనియన్స్ ఎవరు, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఎందుకంటే నా ముందు పోనీ వేరే ఎవరైనా ఇర్రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తే ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ దట్ హీఈస్ నాట్ ఎ నైస్ గాయ్ సంథింగ్. బట్ నాతో మాత్రం రెస్పెక్ట్ఫుల్గానే ఉన్నారు. ఇఫ్ ఐ డోంట్ లైక్ సమ్ కాన్వర్జేషన్స్ ఆల్సో ఐ వుడ్ సే డైరెక్ట్లీ, సార్ నాకు అంతేమో ఇది ఇంట్రెస్టింగ్ లేదు, అంతే, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే, నాకు ఏం అంత ఇంట్రెస్ట్ ఒపీనియన్ ఏం లేదు సార్, ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏం కాదు అని అంటారు. దట్స్ ఫైన్, ఓకే, సోషల్ వర్కర్ కదా, ఓకే, ఇట్లా అని వదిలేదు సార్. సో అండ్ ఆర్జీవీ గారు పర్సనల్ ఉన్నా కూడా ప్రొఫెషన్గా ఆయన టేకింగ్ అన్న ఆయన సినిమాలు ఎపిక్స్ అన్ని తీసి అట్లా పెట్టారు ఇంకా స్టాండర్డ్స్గా, అట్లా ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా ఒక ఎపిక్ శివ కానీ ఊరుమిలా కానీ ఇలాంటి సినిమాలు. సో ఆయన టేకింగ్ మాకు చాలా నచ్చుతుంది. ఆయన టేకింగ్లో మీరు యాక్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ టెక్నికలీ ఆల్సో ఐ హ్యాడ్ టు లెర్న్ న్యూ థింగ్స్ ఫ్రమ్ దాట్.
దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఇనీషియల్గానే ఆయన దగ్గర నుంచి వర్క్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మీ. ఎన్ని డేస్ షూట్ చేశారు, ఎక్కడెక్కడ షూట్ చేశారు ఈ ఫిల్మ్? 15 to 20 days అండ్ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ వీ హ్యావ్ డన్ దిస్. ఏదైనా బాగా కష్టపడిన సీన్ ఏమన్నా ఉంది ఈ సినిమాకి? ఆల్మోస్ట్ అన్ని కష్టపడే షూట్ చేసాం. బాగా ఎక్కువ టేక్స్ తీసుకుని కానీ ఎట్లా? ఆహా, అలా అంతా ఏం లేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? కొన్ని వెబ్ సిరీస్ అండ్ కొన్ని మూవీస్ ఉన్నాయి. యా, ప్రాబ్లీ నెక్స్ట్ వీక్, సారీ, నెక్స్ట్ మిడ్ ఆఫ్ ఇయర్ ప్రాబ్లీ విల్ బి రిలీజ్డ్. యా, సో అప్కమింగ్ మూవీస్లో మీరు మోస్ట్ అవైటింగ్ మూవీగా ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఆశా కాకుండా దిస్ వన్ మూవీ, ఐ మీన్ ఐఎమ్ నాట్ అలౌ టు రివీల్ దాట్. నో, ఐఎమ్ స్టిల్ షూటింగ్ దట్ దోస్ మూవీస్. మీరు చేస్తున్నారు కాదు, ఇప్పుడు అప్కమింగ్ ట్రిపుల్ ఆర్ కానీ బిపిన్ లైక్? ఓహో, అవే అంటున్నారా? యా, ఆబ్వియస్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ట్రిపుల్ ఆర్. చూసారా ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ? యా, ఎలా అనిపించింది? యా, వెరీ నైస్. అంతే, సింగిల్ రోడ్లో చెప్పేస్తారు. యా, డెఫినెట్లీ, ఐ మీన్ ఐ షుడ్ సీ దట్. ఐ మీన్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ. మీరు చూసిన లాస్ట్ మూవీ? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అండ్ పుష్పక విమానం. వాటి తర్వాత చాలా మూవీస్ వచ్చినాయి. అఖండ వచ్చింది, పుష్ప వచ్చింది. పుష్ప ఈ టూ డేస్లో, ఈ వీకెండ్ ఆర్ క్రిస్మస్ టైంలో చూస్తా అని చెప్పేసి చూస్తున్నా. ఓకే, ఓకే. సో ఫైనల్గా ఆశ సినిమా గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆశ ఎన్కౌంటర్ అందరూ కలిసి వాచ్ చేయాల్సిన మూవీ, ఫ్యామిలీ అందరితో కలిసి వాచ్ చేయాల్సిన మూవీ. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఆన్ జనవరి 1. అందరు కూడా ఈ మూవీని చూసి యాక్సెప్ట్ చేసి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.